నమస్కారం. eenews కి స్వాగతం. పట్టించుకోని అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం మక్కినవారి గూడెంలో ఎస్సీపేటలో గత కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మం పనిచేయటం లేదు అని ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు. మక్కినవారి గూడెంలో సబ్ స్టేషన్ వద్ద ఎస్సీపేట వాసులు ధర్నా చేయడం జరిగింది. ఈరోజు సబ్ స్టేషన్ దగ్గరకు వచ్చి నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే, గత 20 రోజులుగా సరిగ్గా కరెంట్ ఉండకపోవడం వల్ల ఆడవాళ్ళకి నీళ్లు సదుపాయం లేక మగవారు నైట్ ఇంటికాడ పడుకోవడానికి, ఇందులో ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిలు ఉన్నారు, వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నైట్ దోమల్లో పడుకోలేక అటు ఇంటి దగ్గర ఉండలేక ఇటు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈరోజు నిరసన కోసం కరెంట్ లేదని ఇక్కడికి వస్తే ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోకపోగా ఎవరిని డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా కనీసం సబ్ స్టేషన్ దగ్గరికి రాక ఈ మాదిప్పుడు ఎస్సీపేటకు చెందిన యువకులందరూ ఇలా నిరసన తెలియజేస్తున్నారు. మరి దీన్ని ఎవరైతే పరీక్షిస్తారో వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం. డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, కనీసం అడగడానికి వచ్చిన వాళ్ళకి సమాధానం కూడా చెప్పట్లేదు. అందుకని ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నారు. దీనికి సరైన సమాధానం చెప్పాలని